హలో మిత్రమా, వెల్కమ్ టు గో మనీ వరల్డ్. ఈ వీడియోలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క సిఎస్పి పాయింట్ ని ఎలా స్టార్ట్ చేస్తారు, ఏ విధంగా స్టార్ట్ చేస్తారో క్లియర్ గా తెలుసుకుందాం. జస్ట్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ వచ్చి 1 మంత్ మాత్రమే అవుతుంది, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్కడ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడే మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. ఇక ఈ సిఎస్పి పాయింట్స్ ని ఎలా స్టార్ట్ చేస్తారు అండ్ ఎలా ఇన్కమ్స్ ని తీసుకుంటారు, వాటి అన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా అయితే మీరు స్టేట్ బ్యాంక్ సిఎస్పి పాయింట్స్ చూసారో, సేమ్ యాజ్ యూజువల్ గా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కూడా రావడం జరుగుతుంది. పోస్టల్ కి సంబంధించినటువంటి ఆన్లైన్ సర్వీస్ ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ సిఎస్పి పాయింట్ ద్వారా. దీంట్లో చాలా రకాల సర్వీసెస్ ఉంటాయి, అది ఎలా ఏ విధంగా అనేది చూద్దాం. ఈ సర్వీస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే గూగుల్లోకి వెళ్లి IPPB అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క అఫీషియల్ సైట్ లోకి వెళ్ళండి. ఇక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది, గూగుల్లో సర్చ్ చేసిన వెంటనే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది అఫీషియల్ సైట్ పోస్టల్ కి సంబంధించి. సో ఈ సైట్ లోకి వచ్చిన వెంటనే అండ్ ఇక్కడ చాలా రకాల సర్వీసెస్ మీకు అవైలబుల్ లో ఉంటాయి. మీకు కావాల్సిన సర్వీస్ ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు మీకు అవసరం అయితే. బట్ ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది సిఎస్పి పాయింట్ గురించి కాబట్టి కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ బ్యాంక్ నోటీస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ సంబంధించినటువంటి బ్యాంక్ నోటీస్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ అక్టోబర్ 1 రోజు వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ క్లియర్ గా మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఇన్విటేషన్ ఫర్ అప్లికేషన్స్ ఫర్ ఇండివిజువల్ బిజినెస్ కరస్పాండెంట్ అని చెప్పేసి. ఈ బటన్ ని ట్యాప్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ గా అఫీషియల్ నోటీస్ లోకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ ఈ నోటిఫికేషన్ లో ఇక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది, చూడండి పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా రాయబడింది. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఫర్ ఇండివిజువల్ బిజినెస్ కరస్పాండెంట్స్ అని చెప్పేసి. ఇక ఈ సర్వీస్ కి ఎవరు అర్హులు అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ క్లియర్ గా ఇవ్వబడింది ఎవరెవరు ఇక్కడ అర్హులు అని చెప్పేసి. ఫస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇండివిజువల్స్, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్, రిటైర్డ్ టీచర్స్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఇక్కడ మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పబ్లిక్ కాల్ ఆఫీసర్స్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓనర్స్ ఆఫ్ కిరాణా స్టోర్, మెడికల్ స్టోర్ అండ్ దాంతోపాటు ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే ఏదైనా షాప్స్ కానివ్వండి, ఆ షాప్స్ వాళ్ళు ఇక్కడ మీరు అండ్ ఈ పాయింట్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఏజెంట్స్ ఆఫ్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో చిన్న చిన్న ఏజెంట్స్ ఏదైతే ఉంటాయో అంటే ఎల్ఐసి ఏజెంట్స్ అయినా కావచ్చు, ఇలా ఏదైతే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఉంటారో ఆ ఏజెంట్స్ కూడా మీరు ఈ స్కీమ్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెట్రోల్ పంప్స్ ఓనర్స్ కూడా దీన్ని మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇండివిజువల్ ఆపరేటింగ్ కామన్ సర్వీస్ సెంటర్స్ అండ్ ఎవరైతే ఉన్నారో, సో కామన్ సర్వీస్ సెంటర్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఇక్కడ మీద అప్లై చేసుకోవచ్చు. ఇక రన్నింగ్ బ్రౌజింగ్ సెంటర్స్ ఎక్సెట్రా అంటే ఇంటర్నెట్ కేఫ్స్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఆథరైజ్డ్ ఫంక్షనరీస్ యాజ్ వెల్ ఆఫ్ రన్ సేఫ్ హెల్ప్ గ్రూప్స్, సో వీళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ సిమిలర్ టు అదర్ ఎంటైర్స్ మీరు ఎటువంటి బిజినెస్ లైనా ఉన్నా కూడా దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అప్లై చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏమేం సర్వీసెస్ దీంట్లో ఉంటాయనేది క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయలేదు నోటీస్ లో. అండ్ ఇక్కడ అప్లై చేయాలి అంటే ఎలా అప్లై చేస్తారు అనేది కూడా అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ గురించి కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఇక్కడ క్లిక్ హియర్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే డైరెక్ట్ గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. ఈ ఫామ్ కావాలి అన్నా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నా, ఎవ్రీథింగ్ గో మనీ వరల్డ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, టెలిగ్రామ్ లోకి వెళ్ళి క్లియర్ గా చదువుకోండి, చూడండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ అప్లికేషన్ ఫామ్ లో ఏముంది, ఎలా అప్లై చేస్తారో, ఏ విధంగా అప్లై చేస్తారో క్లియర్ గా చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి క్లియర్ గా రాయబడింది. సో ఇక్కడ ఈ సర్వీస్ ద్వారా పోస్టల్ కి సంబంధించినటువంటి ఐడి పాస్వర్డ్ మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ పోస్టల్లో ఉండేటువంటి కొన్ని సర్వీసెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా మీకు కమిషన్ జనరేట్ అవుతుంది, ఆ కమిషన్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ గా మీకు అండ్ బయట నడిచే సిఎస్పి పాయింట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే ఈ సిఎస్పి పాయింట్ కూడా ఉంటుంది. బట్ పోస్టల్ కి సంబంధించిన సర్వీసెస్ దీంట్లో ఉంటాయి. ఇక్కడ కమిషన్ ఆఫ్ మార్జిన్ ఎంత వస్తుంది అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు, దట్స్ వై ఇక్కడ మేము ఇక్కడ హైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక ఈ ఫామ్ ని ఎలా ఫిల్ చేస్తారో తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే మీ ఫోటోని ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ దాంతోపాటు ఒక సైన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వండి, మీ ఫుల్ నేమ్, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ అడ్రస్, యాజ్ యూజువల్ గా డాక్యుమెంట్స్ లో ఎలా అయితే ఉన్నాయో అలా మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ ఫిల్ చేసినప్పుడు ఎక్కడైతే స్టార్ మార్క్ ఉందో ఆ స్టార్ మార్క్ ని కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ పాన్ కార్డ్ డీటెయిల్స్, ఇన్ కేస్ పాన్ కార్డ్ లేదు అనుకుంటే కింద ఫామ్ 16 అని చెప్పేసి ఇదే ఫామ్ లో ఇవ్వడం జరిగింది, దాన్ని మీరు ఫిల్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని చెప్పేసి మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేయాలి అనుకుంటే ఈ లింక్ కూడా టెలిగ్రామ్ గ్రూప్ లో ఇవ్వడం జరుగుతుంది, టెలిగ్రామ్ గ్రూప్ లో చెక్ చేసుకోండి. ఇక్కడ ఈ సైట్ లోకి వచ్చిన వెంటనే, సో నేను ఇక్కడ ఒక పోస్టల్ కోడ్ ఎంటర్ చేశాను, ఎంటర్ చేసిన వెంటనే ఫైండ్ అనే బటన్ ని ట్యాప్ చేస్తున్నాను.
ఫైండ్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ నాకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ సంబంధించినటువంటి కోడ్ రావడం జరుగుతుంది. ఈ కోడ్ ని డైరెక్ట్ గా కాపీ చేసుకోండి, ఆర్ లేకుంటే నోట్ చేసుకుని యాజ్ యూజువల్ గా ఫామ్ లో ఎంటర్ చేయండి. సో దిస్ మ్యాండేటరీ థింగ్, ఎందుకంటే ఇక్కడ స్టార్ మార్క్ ఉంది. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ మీకు ఐడి ప్రూఫ్ అడగడం జరుగుతుంది, ఆ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో దాన్ని టిక్ మార్క్ చేసేసేయండి. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ యాజ్ యూజువల్ గా ఎంటర్ చేసేసేయండి. బ్యాంక్ డీటెయిల్స్ యాజ్ యూజువల్ గా ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ బిజినెస్ కి సంబంధించిన డీటెయిల్స్ అడగడం జరుగుతుంది, ఒక చిన్న డిక్లరేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ డేట్ ప్లేస్ వేసేసి ఇక్కడ డైరెక్ట్ గా సిగ్నేచర్ అండ్ స్టాంప్ బుట్టి స్టాంప్ చేసేసేయండి. అంటే మీకు బిజినెస్ కి సంబంధించింది ఆర్ లేకుంటే మీకు సంబంధించిన పాన్ కార్డు అనేది లేకపోతే ఇక్కడ ఈ ఫామ్ 60 ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, అండ్ ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ టిక్ మార్క్ చేసేసేయండి. అండ్ సిగ్నేచర్స్ ఏదైతే ఉన్నాయో సిగ్నేచర్స్ చేసేసేయండి. ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఎక్కడ సబ్మిట్ చేయాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి అలాంటి విషయాల గురించి చూద్దాం. సేమ్ యాజ్ యూజువల్ గా మనం నోటీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే కింద ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది, సర్కిల్ అండ్ బ్రాంచెస్ అని చెప్పేసి. సో ఇక్కడ ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మేబీ విజిట్ ది నియరెస్ట్ ఐబిపి అండ్ బ్రాంచెస్ దేర్ ఆర్ రెస్పెక్టివ్ లొకేషన్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డైరెక్ట్ గా అండ్ ఇక లొకేషన్స్ కి వెళ్ళైనా మీరు కాంటాక్ట్ అయ్యి అక్కడ ఫామ్ ఇవ్వచ్చు, లేకుంటే పోస్టల్ కి అయినా పోస్టల్ ద్వారా పంపించవచ్చు. సో ఇక్కడ సర్కిల్స్ అండ్ బ్రాంచెస్ అనే బటన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీ ఏరియాకి సంబంధించిన సర్కిల్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. యాజ్ యూజువల్ గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ కి ఎలాంటివి ఉన్నాయని చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ సబ్మిట్ చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి సర్కిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఏ డిస్టిక్ కి సంబంధించిన వాళ్ళైతే ఆ డిస్టిక్ ప్రకారంగా మీరు ఇక్కడ సబ్మిట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ తెలంగాణకి సంబంధించి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే తెలంగాణ అని చెప్పేసి ట్యాప్ చేయండి. తెలంగాణకి సంబంధించిన సర్కిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ సర్కిల్స్ అనేవి మీకు ఇక్కడ విజిబుల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఆదిలాబాద్ కి సంబంధించిన బ్రాంచ్ అండ్ దాంతోపాటు వాళ్ళ ఈమెయిల్ అడ్రస్. ఇన్ కేసు మీకు డౌట్ ఉంటే ఈ మెయిల్ అడ్రస్ కి మెయిల్ కూడా చేయండి, అండ్ పాసిబిలిటీ ఉన్నట్లయితే మీకు వాళ్ళు రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీరు ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ యొక్క సిఎస్పి పాయింట్స్ కి అప్లై చేసుకోవచ్చు. కస్టమర్ సర్వీస్ పాయింట్ అంటారు, కస్టమర్ సర్వీస్ సెంటర్ అంటారు, యాజ్ యూజువల్ గా ఎలా అయినా పిలుచుకోనివ్వండి. సో ఈ సర్వీస్ పాయింట్ ని మీరు స్టార్ట్ చేసి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. చాలా మంచి బిజినెస్ కాన్సెప్ట్ ఇది. అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఏరియాలో ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ ఉన్న ఏరియాలో మీరు ఇది స్టార్ట్ చేసినట్లయితే మంచి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. వై? బికాస్ పోస్టల్ కి వచ్చిన వాళ్ళు చాలా మంది వెయిట్ చేయలేక అండ్ ఆల్టర్నేట్ వేను వెతుక్కుంటారు. అండ్ ఆ వేలో మీరు పాయింట్ స్టార్ట్ చేసినట్లయితే ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోవచ్చు. ఇక దాంతోపాటు మనం ముందుగా చెప్పుకున్నట్టుగా కిరాణా స్టోర్స్ అండ్ దాంతోపాటు మెడికల్ స్టోర్స్ అండ్ దాంతోపాటు చిన్న చిన్న బిజినెసెస్ చేసే వాళ్ళు మీ ఆఫీస్ ఖాళీగా పడి ఉన్నట్లయితే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి ఇన్కమ్స్ ని గ్రాప్ చేసుకోండి. ఇది కూడా మంచి ఆపర్చునిటీ. సో మిత్రమా, ఇది ఇవాల్టి వీడియో కాన్సెప్ట్. ఈ వీడియో ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని కరెక్ట్ గా ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.